కష్టాలు కలగును గొట్టు అభివృద్ధి పేరుతో పదవులు నడిపేస్తుంటే రక్షణించు ఓజోనుకు చిల్లులు పడిపోతుంటే వెనకడిగి దిగేశారు అర్థం చేసుకుంటారు. సమాచారం అందిస్తే చిత్తూరు జిల్లాలో వృక్షాల సంఖ్య పెంచాలని గత కొన్ని సంవత్సరాల నుంచి చెట్లు నాటే కార్యక్రమము జరుగుతూ ఉంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఆ ఒక్క కార్యక్రమము మరింత వేగం పెంచుకొని ఈరోజు ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్టు ప్రకారం అయితే దాదాపుగా 33% ఫారెస్ట్ కవర్ చిత్తూరు జిల్లాలో ఇప్పటికే వచ్చింది. కాకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లక్ష్యం అయితే 50% ఉండాలన్నది. దానికి కూడా ప్రణాళిక వేసుకున్నాము. ఈ సంవత్సరము ఇంచుమించుగా 1 కోటి కంటే పైన చెట్లు నాటాలనేది ఒక కార్యక్రమము అనుకుని ముందుకెళ్తున్నాము. ఈ యొక్క సీజన్ నుంచి చెట్లు ఒక నాటే కార్యక్రమము చేయాలా కాబట్టి ఈరోజు లాంఛనంగా ఇది మొదలెడుతున్నాము. ఇప్పటికే మొదలైంది కానీ ఈరోజు ఈ ప్రచార రథంతో కూడా మొదలెడుతున్నాము. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆదేశాల మేరకు ఈ వేపని రాష్ట్ర చెట్టుగా రాష్ట్ర వృక్షగా ప్రకటించినారు. మరి ఆ రాష్ట్ర వృక్షం ప్రకటించారు కాబట్టి ఈరోజు మన కలెక్టరేట్ ప్రాంగణంలో ఆ ఒక చెట్టుని ఇక్కడ నాటడం జరిగింది. అదే విధంగా ఈ ప్రచార రథం కూడా ఈరోజు నుంచి మొదలవుతుంది. ఈ ప్రచార రథము ప్రతిరోజు 2-3 పల్లెలకు వెళ్ళి రాత్రి సమయంలో భోజనం అయినాక గ్రామస్తుల దగ్గర ప్రజల దగ్గర ఒక 10-15 నిమిషాలు ఉండి ఏమైతే ప్రభుత్వము ఈ అభివృద్ధి కార్యక్రమంలో చేస్తుందో ఆ అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించినటువంటి అనేక వీడియోస్ ఉన్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని ప్రసారం చేస్తూ తద్వారా వాళ్ళు అనేక కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క అవగాహన పెంచుతూ, ఎందుకంటే అనేక కార్యక్రమంలో ఇప్పుడు వాళ్ళ యొక్క భాగస్వామ్యం కావాలి. అది ఇప్పుడు టాయిలెట్లో ఏ విధంగా వాళ్ళు పాల్గొన్నారో అదేవిధంగా ఇప్పుడు ODF ప్లస్లో వాళ్ళు పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల ఒక ఇన్వాల్వ్మెంట్ అవసరం కాబట్టి ఒకవైపు ఈ పథకాల గురించి అవగాహన పెంచుతూ అదేవిధంగా వాళ్ళ ఒక ఇన్వాల్వ్మెంట్ తీసుకురావడానికి ఈ ప్రచారార్థం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈరోజు ఇది ఈ సాయంత్రం నుంచి గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ ప్రచారార్థము అందరికీ ప్రజలకి అన్ని విషయాలు తెలియచేస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఇంకా ఉత్సాహం కలిగించే విధముగా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు మాకు ఒక వెహికల్ను ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఇంకా డీప్గా మనము ఏమేమి చేస్తున్నాము అన్నటువంటి వాటి యొక్క విషయాలను కూలంకషముగా ప్రజలందరికీ తెలిసే విధముగా ప్రచారం చేయమని చెప్పేసి మీ అందరి సహకారం ద్వారా చేయమని చెప్పి వాహనం కూడా మాకు ఇవ్వడం జరిగింది. దీంతూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియాలా అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రచారార్థం చేసి DINPR అన్నటువంటి నాగేశ్వరరావు వీళ్ళందరి సహకారంతో వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో కూడా మేము ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మీరందరూ కూడా అనలైజ్ చేస్తే అందరికి బాగుంటుందని చెప్పి మా అందరి యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ.